ఏంట్రైడ్ పోజు ప్లాన్ చెప్తాడా గీతలు కడిగినందుకు ఆఖరో థ్యాంక్స్ చెప్తాడా ఏటహా పని మానేసి కబుర్లో ఇలా ఎరసకాడా తో ఆ తోంతలా విలేజ్ లో బానిసత్వం ఇంకా పోలేదా ఆ గేదెలు కడిగేతని చూడు ఆ ఓనర్ ఎలా తిడుతున్నాడు ఏంటండి బాబు సుబ్బారాయుడు గారి ఇల్లు ఇదే కదా అవును ఏ వాళ్ళ అబ్బాయి కృష్ణ ఇంట్లో ఉన్నాడేమో చూసేస్తావా ఎవరు కిట్టయ్య వాడి టైంలో ఇంట్లో ఎందుకుంటాడు ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు ఇదిగో భద్రం నీ గేర్లన్నీ రెడీ నీ ఐడియా కూడా ఎవరు రెడీ ఏంటో చెప్పరా మీరు డైరెక్ట్ గా వెంకట్రాయుడు గారి ఇంటికి వెళ్తే ఆడ మమ్మల్ని గుర్తుపెట్టేసి మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టకుండా చేస్తాడు అదే నేను చెప్పేది అందుకే మీరు మారేసాలు కట్టాలి పోయినసారి పౌరాణిక కేసులు కడితే పోలిమేర వరకు తగరేశారు మరి అదే ఈసారి పౌరాణికం కాదు శ్వాసలేసాలు కట్టాలి వెంకటరాయుడు గారు ఉన్నారా లేరు లేరు అని తెలిసే వచ్చావులే మీరందరూ తలపక్కి వెళ్ళండి సీత కనబడితే నాకు చెప్పాలి ఓకే ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాను ఐగర్ రూమ్ ఎక్కడ ఇది ఐగర్ రూమ్ కాదండి ఐగారికి ఏసీ పడతాడండి ఈ చిన్న గారి గదిలో ఎక్కుతాండి అదే కావాలి తమ అలాగే అండి అయ్య బాబోయ్ సీత ఉండే గది ఇదే ఆహా సీత స్నానం చేస్తున్నట్టుంది ఏ టైప్ లో ఎంటర్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి టవల్ కట్టుకుని వస్తుందా ఇక్కడ నుంచి ఇక్కడికి లంగా కట్టుకుని వస్తుందా అయ్యో బాబోయ్ ఫస్ట్ మీటింగ్ లోనే ఎలా కలిసి వచ్చేసింది అంటారా బాబోయ్ ఈ ఫిజు మొత్తంలో ఐస్ ఇక్కడ గడ్డ కట్టేద్దని మీ సీతమ్మ కొత్త చెప్పాలి వెళ్ళి పిలుచుకొచ్చి ఐస్ దీనిలో గడ్డ కట్టదు పైన కడతది ఇందులో కూరగాయలు పెట్టుకుంటాం ఆ విషయం నాకే తెలుసు సీతమ్మ గారికి చెప్తే చెప్పించి కొట్టుద్ది ఏం వంట చేస్తున్నారండి ఎవరు నువ్వు గ్యాస్ బండి ఉండండి ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు అనుకోండి సీతమ్మ గారిని పిలిస్తే ఇది ఎలా వెలిగించాలో చెప్తాను ఆ బండను వెలిగిస్తే అది పేలు చేస్తావు వెలిగించాల్సింది బండని కాదు స్టౌని మీరు సీత కదూ నో నేను సీత ఫ్రెండ్ అనుకున్నాను మనతో మ్యాచింగ్ కుదరదని అదే అదే ఏసీ రిపేర్ హలో ఎవరు కావాలండి సీతమ్మ గారు అండి ఒక్క నిమిషం అండి ఏమండి సీతమ్మ గారు మీకు ఫోన్ అండి బెల్లు మోకుండా ఫోన్ ఎట్ అవుతుందిరా ఎక్సెక్కాలా టెస్టింగ్ టెస్టింగ్ సీతాలు సింగారం మా లక్ష్మి బంగారం 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 పిలిచారండి నిన్నటి పిలిచాడు బంగారం పిలిచారు కదండి సీతమ్మ పిలిస్తే ఈ నల్ల బంగారం వచ్చిందటి మంచిది మంచిది నాకు దీంట్లో చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి మీ మనవరాలు సీత ఎంబీఏ చదివింది కదా పిలిపిస్తే డౌట్లు క్లియర్ చేసుకుంటా ఈ నడుమనం ఉంటే పేరెంట్ తిప్పాం ఆహా ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుతుందంటే ఖచ్చితంగా ఇంటి యజమానురాలు సీత ఉంటుంది ఎవరు మీరు ఈ ఇంటి అల్లుండి వాళ్ళకి సమాధానం చెప్పాలి రిపేర్ కి వచ్చాం ఇంట్లో రిపేర్ చేయాల్సిన లేదు రిపేర్ రాకూడదనే కంపెనీ నుంచి సర్వీసింగ్ పంపించారు సీత అయ్య బాబాయ్ నన్ను సీత అంటారేటండి ఇప్పటిదాకా సీతమ్మ గారితో మాట్లాడి అయ్య బాబాయ్ ఇప్పటి వరకు నేను మాట్లాడిన సీతనా అవునండి చెప్పతారా ఎందుకు మీలాంటి కుర్రాలతో సావాసం చేయకూడదు అన్నారు అయినా నా ఏజ్కి మీతో ఫ్రెండ్షిప్ ఏంటరా ఇప్పుడు చూడు ఇరుక్కున్నాను ఏజ్ సంగతి తర్వాత ముందు బయటపడే మార్గం చూడరా అదే బావ వాళ్ళు అనేది కాంట్రాక్ట్ మనకే అంటున్నారు మనకు ఇంకెవరికి ఇస్తారులే ఆగండి ఎవర్రా మీరు అది మేము నాన్న వీళ్ళెవరో మెకానిక్ లట సర్వీసింగ్ చేయడానికి వచ్చారు తీసేస్తాడు నా గురించి తెలిసే వచ్చారా మీరెంత త్వరగా వస్తారని తెలియక వచ్చామండి మేము వద్దంటున్నా ఈడే లాక్కొచ్చాడండి ఇంకెప్పుడు రాముండి ఈ వెంకట్రాయుడు ఇంటికి ఎవరొచ్చినా చెయ్యి కడుక్కొని వెళ్ళడం పద్ధతి అయితే వెళ్ళిపోతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడు మాకు మెడ తిరుగుతాయి నేను చెప్పేది భోజనం గురించి అదే ఎందుకంటే మేము పొద్దున్నే సర్దన్న కుమ్మేశాం అయినా సరే తినేలాల్సిందే ఏంటది
మెడలు నిలబడవా? లేదండి, మా పెద్దలంటే వినయం. ఇదైత భక్తి గౌరవం శీలం సిగ్గండి. ఏడిచారులే అమ్మా సీతమా, వాళ్ళు కొట్టించు. వస్తున్నా సీతంట్రా. తలెత్తుద్రోయ్ మొండి వేపిగుతుంది. దొరబాబు, చేతులు కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే ఫేస్ ఇంకెంత అందంగా ఉంటుందో ఒకసారి చూసేస్తానరా. మా ప్రాణాల గురించి కూడా ఆలోచించరా. ఇంకా ఏంటి చూస్తున్నారు, తినండి. ఆకులు ఎత్తక్కర్లేదు, అక్కడ పెట్టండి. అన్నం ఎత్తిన చేతులతో ఆకులు ఎత్తనివ్వండి. ఈ ఆకులే మా కవచకుండలాలు. పొలిమేర దాకా ఈ మాకు సీరావరక్షండి. ఒరేయ్, ఆ ఎడ్లు దోసిన అలా పొలం వచ్చి అట్టగే ఈ కథ ఏంట్రా పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది. ఈ రోజు ఈ మిస్టరీ కనుక ఛేదించకపోతే ఛేదించకపోతే రాయ్ వరుణ్ రాయల్ టైగర్ సిద్ధు సిద్ధాంత రాయ్ 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 అమ్మ మొగుడే కాదు పదండ్రా. నమస్కారం సార్. పోరా రాయల ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్ లో పంపించండి. నమస్తే సార్. అడుగు వచ్చాడు చూడండి, వాడి ఫోన్ చూడండి, దంకోలు పెట్టే వాళ్ళ దిక్కుమాలి ఫేసు వాడు. మా వాడిని ఎందుకు కొడుతున్నారండి? వీడు మీ వాడా? యా, మేమంతా ఒకటే గ్రూప్. వీళ్ళందరూ ఒకే గ్రూప్ అంట. కొడుతున్నారు వీడి పక్కనంటే మిమ్మల్ని కాదు, ఎవరినైనా కొడతారు. వీడు ఏ నేరం చేశాడండి? వాడిని అడగండి. చెప్పరా ఏం జరిగింది, ఎవరి మీద చేసుకున్నావా, దొంగతనం చేసి పట్టుపట్టావా, చెప్పరా బాబు. చెప్తానరా, 3 నెలల క్రితం ఎరువులు కొంటాం కానీ రాజమండ్రి వెళ్ళానా, 2 సినిమా చూసి వచ్చేసరికి లాస్ట్ బస్ మిస్ అయిపోయిందిరా. ఆ రాత్రి అక్కడే పడుకుని పొద్దున్నే వెళ్దాం కదా అని లాడ్జింగ్కి వెళ్ళానరా. 120 అవుద్ది. సర్లే ఇవ్వండి, ఎరువులు బత్తాలేసి రోడ్ల మీద పడుకోలేం కదా. చిల్లరమ్మంటారా, దానికి సరిపడ సెటప్ చేయమంటారా? ఈ ఫెసిలిటీ కూడా ఉంది లాడ్జింగ్ లో. మంచి రస్పట్లో ఉంటే సడగొడతాడా? వచ్చిన పోలీసులు అయితే యుద్ధం బుక్ అయిపోతాయి. ఈ తాళ్ళేంటి? ఇది లైసెన్స్ పిల్ల, ఎవరైనా అడిగితే నీ పెళ్ళాన్ని అని చెప్పు. బలిదానమే పంపించేస్తావు. నా అసలు పిల్ల మా ఊళ్ళో తెలుసా? ఏం కాదులే, పోలీసులు అడిగితే అలా చెప్పు. తలుపు తీయండి. ఇక్కడ ఏంటి, ఫ్యామిలీస్ ని ఫ్యామిలీస్ చేసుకున్నావరా? ఏంటి ఇది మీ ఫ్యామిలీయా? లేకపోతే ఏంటి అనుకున్నారు, కేసు అనుకున్నారా? ఎలా కనపడుతున్నా మీ కళ్ళకి? ఏమా, ఈయన మీ ఆయన? అవునండి. కాళ్ళని తాళ చూడండి. చూడండి, పోతాను తెలుసుకుని తలుపు కొట్టండి, లేకపోతే తాడాలు వచ్చేస్తాయి. సారీ సార్. ఇదిగో ఈ కాగితం మీద మీ భార్య అని రాసి సంతకం పెట్టండి. మళ్ళీ ఇదేంటి, తాళి చూపించింది కదా. ఈ మధ్య ప్రతి వాళ్ళు సేఫ్ సైడ్ గా తాళి పక్కన పెట్టుకుంటున్నారు సార్. ఎవరు ఫ్యామిలీ ఎవరి కేసు అర్థం కావట్లేదు, అందుకే ఇంతే కదా పెళ్ళాన్ని పెళ్ళమని రాసేయడం భయమేటి. నువ్వు పెద్ద గజకన్ని గోకన్లా ఉన్నావు కదే, ఇందాక నాతో ఫ్రెస్ అన్నావు. నువ్వు నాకు ఫ్రెస్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెస్ అని చెప్పలేదు కదా. జరిగింది పెళ్ళామని రాసి ఇచ్చిన పాపానికి దీని అబ్బాయి ఎక్కడ దొరికినా వీళ్ళని స్టేషన్ తీసుకొచ్చి కొల్లబొడి చేస్తున్నారా? తెలిసిందిగా, మీరు ఇక వెళ్ళొచ్చు. మేము వెళ్ళడం కాదు, వీళ్ళు కూడా మాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాం. అలాగా రే, వీళ్ళందరూ కూడా లోపలేనరా. ఆగండి, నేనెవరో తెలుసా? తమరు ఎవరు సార్? మేజర్ చంద్రకాంత, మెగా సార్ చిరంజీవి. చెప్తే గుండాకి చేస్తారు. నేను అమెరికా కట్టయ్య. ఇక్కడ అమెరికాలు రష్యాలు అంటే సెల్లం. ఈడాడి పెళ్ళం దగ్గర కూడా లంచం తీసుకునే టైపు. మామూలుగా అయితే మన మాట ఎండవు, అందుకని నువ్వు పెదనాన్న పేరు చెప్పు. చెప్పరా, ఎవరు నువ్వు? రాయవరం చెంగల్ రాయుడు గారి ఏకైక వారసుణ్ణి. అంటే సుబ్బారాయుడు గారు అబ్బాయా? మరి ఈ విషయం ముందే చెప్పచ్చు కదా సార్. సరే సరే, మా వాడిని తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళండి.
థ్యాంక్స్ రా బావా, ఇంకో జన్మెత్తినట్టయింది. నిన్న పోలీస్ స్టేషన్ నుంచి నిన్ను కాపాడి తీసుకొచ్చినా రాత్రి మళ్ళీ ఆ ఎస్ఐ కళ్ళలో వచ్చి కొలబూడి చేశాడరా. మూడు నెలలు అనుభవరా బాబు, ఒకేసారి మర్చిపోతావేటి. చూసుకుంటే కళ్ళఫే మగాళ్ళు వెళ్తున్నావా? అక్కతో నువ్వు పని చూసుకో, ముందు చెరువుకి వెళ్ళేసి నానం చేద్దాం రండిరా. లేట్ అయిందంటే కిట్టుగాడు వాళ్ళ బాబు సింధులేసేస్తాడు. ఇవాళ అందరూ ఫ్యామిలీతో అన్నవరం గుడికెళ్లే ప్రోగ్రాం ఉంది కదా. సీతమ్మ త్వరగా రామ్మా. వస్తున్నా నాన్న. కిట్టయ్యా అక్కడ ఆగిపోయాడు రా రా. సౌందర్య రాశి చందనపు బొమ్మ రత్నాల రవళి బంగారు భామ. ఒరే కెట్టయ్య, నాకు కాబోయే మనవరాలు ఎంత అందంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. నీ బొందేం కాదు, ఆ పిల్లని చూసే వరకు ఆడే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒరే ఏ మాటగా మాట, మన కిట్టుగారి చేతిలో అదృష్టరాక గోదావరి బ్రిడ్జ్ లాగా 3 కిలోమీటర్లు ఉంది. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ కాదు, కంగారు సనాలు. నిజంగా అమ్మాయి చాలా అందంగా ఉందిరా. చూసిన కొద్ది చూడాలి. నీ కోసం పౌరాణిక సాంఘికేశాలు వేసాం, ఈ శవాలేశాలు వేయలేమురా. ఒరే ఆ వెంకట్రాయుడు నన్ను చంపెత్తే నా సిద్ధార్థరాయ అనాథ అయిపోతాడరా. నా రొప్పిది ఇంతవరకు టచ్ కూడా చేయలేదురా. ఇన్నాళ్ళు ఎన్ని వేషాలు హెల్ప్ చేసినా ఈసారి నిజమైన ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి రా. కిట్టయ్య అలా మాట్లాడ కిట్టయ్య, రాయబారానికి ఏర్పాటు చేయి. మేము ఐదుగురు వస్తే మీరు ముగ్గురు వచ్చారేంటి? చెప్పు తెగుద్ది, మేము వచ్చింది పెళ్లి చూపులకు కాదు, రాయబారానికి. నేను చెప్పేది ఏంటంటే మా వాడు మీ ఫ్రెండ్ అని కలవాలంటున్నాడు. మాది సేమ్ కేసే. అయితే స్పాట్ చెప్పమంటావా? స్పాట్ ఏంటి, ఇదేమైనా ఫైటా? ఓన్లీ మీటింగ్. మేం చెప్పిన చోటుకే మీ వాడు రావాలి. ఏటేమి డామినేషన్? ఏ యు, అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దామా? చేసుకోండి చేసుకోండి, నాకేం తొక్కలేదే. ఓర్ నువ్వు వండరా, మొత్తం సరికొట్టేసి ఎలా కొన్నావు. ఇదిగా మీరే చెప్పండి ఎక్కడ కలుద్దామా. ఈవినింగ్ 4 o'clock కి వీరయ్య చౌదరి గారి తోటలో. ఓకే, 4 గంటలకల్లా మా కుర్రాళ్ళందరం అక్కడ ఉంటాం. అందరూ ఎందుకు? మీ వాడొస్తే చాలు. అంటే ఫ్రెష్ లవ్ కదా, నలుగురం ఉంటే మా ఓడికి కొంచెం సపోర్టింగ్ గా ఉంటదని. అలాగే మీరు ముగ్గురే కాకుండా ఇంకో ఇద్దరు తోలుకురండి. సరేలే, ఉంటాం పాపలో. వచ్చినప్పుడు మాత్రం ఢిల్లీ కొండ తీసుకురాకండి, పెద్ద కటింగ్ లేతుంది, పగిలిపోద్ది.